హే అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దాదాపు ఒక 2 వీక్స్ గ్యాప్ అయితే వచ్చింది వీడియోస్ రెగ్యులర్గా లేకుండా. దానికి కారణం అయితే ఇదే మీకు కనిపిస్తుంది కదా, చూడండి, తిట్టుకోకండి. నేనైతే ట్రైనింగ్కి అయితే రావడం అయితే జరిగింది. ఆ సక్సెస్ఫుల్గా లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా, దాని ప్రిపరేషన్ వల్ల వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేయలేదు. అది హాస్టల్, ఇది వచ్చేసి నా బెడ్ ఈరోజు వెకేట్ చేస్తున్నాను. వెకేట్ చేస్తూ లాస్ట్ రోజు అంతా వీడియోకి తీస్తున్నాను మీకోసం. ఈ కంప్లీట్ బ్లాగ్ అయితే చూడండి. ఇంతకుముందు ఈటీటీసీ బ్లాగ్ చూశారు కదా, అక్కడ ఉన్నంత పార్చి ఉండవు, ఎందుకంటే అది రీసెంట్గా కట్టిన బిల్డింగ్. ఇది 1960స్లో కట్టిన బిల్డింగు. ఇక్కడికి ఫెసిలిటీస్ వాళ్ళు అరేంజ్ చేయడమే చాలా గొప్ప సంగతి. అంటే 1960స్లో కట్టింది కూడా మళ్ళీ రీమాడిఫై అలా చేసి అంత డార్మెంటరీ టైప్ అంత బాగానే సెట్ చేసినారనమాట. మనకైతే వచ్చినప్పుడు అయితే ఈ బెడ్షీట్స్, పిల్లోస్ ఇవన్నీ ఇస్తారు కదా, అంతా అకౌంట్ రాసుకుని ఇస్తారు కాబట్టి వెళ్ళేటప్పుడు రిటర్న్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోదాం అనమాట సబ్మిట్ చేసి. ఓకే, వీళ్ళు కొంతమంది నైట్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అప్పులో వికెట్ నే కర్రే అది మనమైతే ఇప్పటికైతే సబ్మిట్ చేసి మన ట్రైన్ అయితే దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం త్వరగా వెళ్ళిపోదాం మనం సాయంత్రం. మొత్తానికైతే ఇది హాస్టల్, ఈ కిందనే మెస్ ఉంటుంది. అరౌండ్ ఒక 300 పీపుల్ వరకు అకామిడేట్ చేయొచ్చు. ఓకే, సర్వీస్ ఓకే, గుడ్ అని చెప్పొచ్చు. పక్కనే డీజిల్ షెడ్ ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు మీరు చూస్తారు అది అక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది కదా, అయితే డీజిల్ షెడ్ అనమాట. దానిలో అన్ని లోకోస్ రిపేర్ కానీ సర్వీసింగ్ కానీ ఇవన్నీ చేసేదన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కట్టడానికి కారణం ఏంటంటే పక్కనే రైల్వే స్టేషన్ పక్కనే షెడ్ పక్కనే ఈ ట్రైనింగ్ సెంటర్ పక్కనే ఈ మనకు అకామిడేషన్గా హాస్టల్. ఇంతకు ఏ ట్రైనింగ్ చెప్పలేదు కదా, డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ అనమాట. ఇది అంటే డీజిల్ ట్రాక్షన్ అంటే మనకి డీజిల్ బండ్లు, మన ఏసీ ట్రాక్షన్ అంటే మనకి ఎలక్ట్రిక్ బండ్లు అండ్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ మనకు నడిపేవి. ఇప్పుడు బోత్ ఎలక్ట్రిక్ అండ్ డీజిల్ ట్రాక్షన్ అయితే మనకైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది 1x1. ఎందుకు కంప్లీట్ 100% ఏసీ అయిపోతుంది కదా, అయినా కూడా డీజిల్, అంటే డీజిల్ 100% ఏసీ అయినా కూడా డీజిల్ కావాల్సిందే. ఎలాంటి మనకేమంటారు ట్రబుల్ వచ్చినా లేకపోతే వచ్చి ఫెయిల్యూర్ అయినా రిలీఫ్లోకి వచ్చేసేది మాత్రం మనకి ఈ మ్యాక్సిమం కేసెస్లో ఈ డీజిల్లోకనే ఉంటుంది అన్నమాట. ఓకే, ఎందుకంటే దీనిలో ఇష్యూస్ అనేది చాలా తక్కువ అనమాట. ఇంకా పైన పోయించి ఏమైనా పడిపోయినా అంటే కూడా ఇబ్బంది లేకుండా మనకి హాయిగా వచ్చేస్తుంది. అందుకు డీజిల్ లోకల్ అనేది ఖచ్చితంగా పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ లోకల్స్ కూడా డీజిల్ హెడ్ ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇది డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ గుంతకల్ యొక్క మెయిన్ డోర్ మీరు చూస్తున్నారు. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి కొన్ని పేపర్ వర్క్ అయితే ఉంటుంది, తీసుకోవడానికి అయితే వచ్చినాం. ఇంకా కొంతమంది నైట్ వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి హాయిగా రిలాక్స్ అయ్యి ఆడుకుంటున్నారు. మేమైతే క్లాస్ రూమ్లో అయితే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పక్కనే ఉన్నాయి కదా ఇవే క్లాస్ రూమ్స్. స్టూడెంట్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మన స్కూల్ డేస్, కాలేజ్ డేస్ మనకన్న మెమరీస్ మరి ఎప్పుడు ఉండవు. ఫ్రెండ్స్తో మన అన్ని షేర్ చేసుకుంటాం కదా, ఈ మూమెంట్సే మనకి ఎన్ని లైఫ్ లాంగ్ అని గుర్తుండేది. ఈ ట్రైనింగ్లో ఈ మొత్తం డ్యూటీలో కూడా ఈ ట్రైనింగ్లో మనకు మెమరీస్ అనేవి చాలా బాగుంటాయి. ఇంకా ఫర్దర్గా డ్యూటీకి వెళ్తే మాత్రం పోయినామా వచ్చినామా పడుకున్నామా తిన్నామా తెల్లారిందా ఇదే ఉంటుంది. అంతగా మనకి మెమరీస్ అయితే చేసుకోలేము. ఇప్పుడైతే అందరూ క్లాస్ రూమ్లో వెయిట్ చేస్తున్నాం, కాకపోతే మంచి మెమరీస్ అయితే ఇక్కడైతే దొరికినాయి నాకు, మీతో షేర్ చేస్తున్నాను. మస్తాను, శివ, ఇంకా నార్త్ వాళ్ళు చాలామంది ఉన్నారు, హిందీ వాళ్ళు. తెలుగు వాళ్ళు మనకి కనపడమే మనకు అర్థం, మన బ్యాచ్ నుంచి అందరూ, ఎందుకంటే తెలుగు వాళ్ళు అంత అవగాహన ఉండదు సెంట్రల్ ఎగ్జామ్స్ మీద కాబట్టి తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా రాయండి ఎగ్జామ్స్. అది అది మ్యాటర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ లోకషెడ్ ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా. లోకల్ వాళ్ళు దాదాపు ఇంకా బైక్స్లో వాళ్ళ వెహికల్స్లో అయితే వచ్చేసారు. అంటే అలా మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు లోకల్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు, మనమైతే ట్రైన్కి అయితే వెళ్తున్నాం. మన ట్రైన్ డెస్టినేషన్కి మనం నెక్స్ట్ క్యాచ్ చేసి మనమైతే అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంతకుముందు మీరైతే ఈటీటీసీ అక్కడ ట్రైనింగ్ వ్లాగ్ అయితే చూసారు, ఇప్పుడైతే డీజిల్ ట్రైనింగ్ వ్లాగ్ ఇది. ఇప్పుడైతే మేము అందరం ట్రైన్లో అయితే మా డెస్టినేషన్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఇవి డీజిల్ షెడ్లో తీసుకున్న కొన్ని మెమరీస్ అనమాట, ఇవి కంప్లీట్గా చూపించలేను ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ కాబట్టి. ఇలాగే మా రైలు ప్రయాణం, బతుకు ప్రయాణం ఇలాగే సాగుతూనే ఉంటుంది. ఎన్నో మెమరీస్, ఎన్నో ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను కాబట్టి మంచి మంచి కంటెంట్ అందిస్తూ ఉంటాను కాబట్టి. ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తుంటాను నేను. ఓకే, లైక్ ఇట్.